ఉద్యమాల పురిటిగడ్డ నెల్లూరు జిల్లా గూడూరులో తమ హక్కుల సాధన కొరకు యానాదులు గర్జించారు. గూడూరు పట్టణం యానాదుల గర్జనతో దద్దరిల్లింది. ఆకాశం ఈ నింద అన్నట్లుగా తండోపతండాలుగా యానాదులు గర్జన సభకు తరలివచ్చారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా వేలాది మంది గిరిజనులు పట్టణంలోని రోడ్ల భవనాల శాఖ అతిథి గృహం నుండి కీలుగుర్రాలు, నవరంజన మేళం, గిరిజన వేషధారణలతో పట్టణ ప్రధాన వీధుల్లో భారీ స్థాయిలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం స్థానిక దువ్వూరు నారాయణ రెడ్డి కమ్యూనిటీ భవనంలో ఆత్మీయ సభను నిర్వహించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా గూడూరులో నిర్వహించిన యానాది గర్జన ద్వారా గిరిజనుల ఐక్యత తొలిసారిగా పలు రాజకీయ నాయకులు పార్టీలను నివ్వెరపోయేలా చేసింది. ఈ సభలో వక్తలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ఎంపీ ఎమ్మెల్యే స్థానాలను గెలిపించుకునే సత్తా తమకుందన్నారు. యానాదుల అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో గిరిజన కాలనీలకు వచ్చే నాయకులను ఏం చేశారో నిలదీయాలని ఈ సందర్భంగా యానాది సంక్షేమ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. జిల్లాలోని యానాదులకు జనాభా ప్రాతిపదికన 2 ఎమ్మెల్యే స్థానాలను కేటాయించాలని, ఎమ్మెల్సీ స్థానాల్లో ఎస్టీ యానాదులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు విడుదల చేయాలని, ఎస్టీ కమిషన్ను చైర్మన్ డైరెక్టర్లను నియమించాలన్నారు. మత్స్యకారులకు చేపల వేట నిషేధ సమయంలో ఇస్తున్న బృదిని చేపలు పట్టే యానాది మత్స్యకారులకు కూడా వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. అటవీ హక్కుల చట్టం కింద అర్హులైన వారందరికీ భూములు పంపిణీ చేయాలని, యానాదులకు సబ్సిడీ రుణాలు బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ఇవ్వాలని కోరారు. ఇంకా పలు డిమాండ్లను యానాది సంక్షేమ సంఘం యానాది గర్జన కార్యక్రమంలో వివరించారు. ఈ కార్యక్రమంలో యానాది సంక్షేమ సంఘం చైర్మన్ బాపట్ల ప్రసాదరావు, రాష్ట్ర అధ్యక్షులు కుడుమల రామచంద్రయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసీ పెంచలయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు చేవూరు సుబ్బారావు, శ్రీమంతుల మురళి, జిల్లా ఉపాధ్యక్షులు కోట్లపాటి వెంకటేశ్వర్లు, గూడూరు డివిజన్ అధ్యక్షులు తిరుమల శెట్టి వెంకటేశ్వర్లు ఇంకా పలువురు పాల్గొన్నారు. అలాంటప్పుడు
మనం వినకుండా వినకుండా మరి ఏం చేయాలి? సింహాలయం గర్జించాలి. ఏం చేయాలి? సింహాలయం గర్జించాలి. ఎవరు చెప్పారు తప్పు కాదని? ఎవరు చెప్పారు బిడ్డన్నారా?
మంచిగా ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు.